హైడ్రో అంటే ఆషామాషి కాదు, ఆక్రమణల ఆల్అౌట్ మిషన్ అన్న తరహాలో వ్యవహరించారు అధికారులు నిన్నటి వరకు. కాదు ఇవాళ మధ్యాహ్నం వరకు పాత ఇళ్లను, అపార్ట్మెంట్లను, విల్లాలని ఎడాపెడా కూల్చేశారు. అన్ని పడగొట్టేశాక చావు కబురు చల్లగా చెప్పారు హైడ్రో కమిషనర్. ఆ కబురు విన్న బాధితులు హైడ్రాపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. కర్ఫ్యూ సమయంలో కనిపిస్తే కాల్చివేత తరహాలో అక్రమ నిర్మాణాలపై కంప్లైంట్ వస్తే కూల్చివేత ప్రోగ్రాం పెట్టుకుంది హైడ్రా. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు వచ్చిన ఆ రోజే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ నిర్మాణాలను పరిశీలించడం, మరునాడే బుల్డోజర్లు వెళ్లి కూల్చేయడం హైదరాబాద్ లో కామన్ అయిపోయింది. కోర్టు నోటీసులు తెచ్చుకునేలోగా ఇళ్లను పడగొట్టేస్తున్నారు. ఆదివారం బోరబండ సున్నం చెరువు దగ్గర కూల్చివేతలు జరిగాయి. బడాబాబులు ఆక్రమించిన బిల్డింగులను జేసీబీలతో కూలగొట్టారు. ఆ పక్కనే ఉన్న పేదల ఇళ్లను పడగొట్టారు. తాము దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని, తమ గూడును కూల్చొద్దని నిరుపేదలు కోరారు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశారు. అయినా అధికారులు కనికరించలేదు. షట్టర్లను పడగొట్టి గుడిసెలను కూలగొట్టారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా చెరువులు అక్రమ కట్టడాలను కూల్చేశారు హైడ్రా అధికారులు. మల్లంపేట చెరువులో నిర్మాణంలో ఉన్న 7 విల్లాలు కూల్చివేశారు. బౌరంపేటలో 23 విల్లాలను నేలమట్టం చేశారు. తాము గృహప్రవేశం చేసి 2 రోజులు కూడా కాలేదని, అప్పుడే తమ కలల సౌధం కూలిపోయిందని బాధితులు వాపోయారు. బఫర్ జోన్ లో ఉన్నాయంటూ పాత అపార్ట్మెంట్లను కూడా కూల్చేస్తున్నారని ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్రూవల్ ఉన్నదని మేము పర్చేజ్ చేసి కొనుక్కున్నాము. అన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. కంప్లీట్ గా ఎవిడెన్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉంది, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది, క్లియర్ గా ఉంది, యుఎల్సి ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది. అన్ని మరి గవర్నమెంట్ ఇచ్చినాయి కదండి, గవర్నమెంట్ ఇచ్చిన అవన్నీ చూసుకునే ఇది లీగల్ గానే ఉన్నదని మేము కొనుక్కున్నాం. లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. అపోజ్ అపోజ్ రామ్ నగర్ మణమ్మ కాలనీలో తాము అన్ని అనుమతులు తెచ్చుకుని ఇల్లు కట్టుకున్నా హైడ్రా తమ నివాసాలను కూల్చివేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తాతల కాలం నుంచి ఉన్న ఆస్తిని ధ్వంసం చేశారని మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా ప్రజలు దశాబ్ద కాలంగా నివాసం ఉంటున్న ఇళ్లను కూలగొట్టింది హైడ్రా. ఇంత జరిగాక హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో గతంలో నిర్మించిన ఇళ్లలో ఎవరైనా నివాసం ఉంటే ఆ నివాసాలను కూల్చబోమని ప్రకటించారు. కేవలం నిర్మాణంలో ఉన్న భవనాలను మాత్రమే కూల్చివేస్తామన్నారు. రంగనాథ్ ప్రకటనపై హైడ్రా బాధితులు మండిపడుతున్నారు. తాము తాతల కాలం నుంచి ఉంటున్న ఇళ్లను కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ముందే తీసుకుని ఉంటే తమ ఇళ్లు తమకు దక్కేవని అంటున్నారు.